హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకుంటే తప్పక వెళ్ళి చూడండి. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ చేసాం. టిఫిన్ అయితే పునుగులు టమాటా చట్నీ అయితే చేసాం. ఇది కొద్దిగా దోశపిండి మిగిలిందండి. నేను బోండాలు వేసుకునేకి నేను కొద్దిగా మైదాపిండి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఆల్రెడీ 1 స్పూన్ వేసినానండి, మర్చిపోయినాను మీకు చూపించడం. అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను. కొద్దిగా బియ్యం పిండి జస్ట్ ఓకే, కొద్దిగా అంతే క్రిస్పీనెస్ కోసం. బోండా ఈరోజు మా ఇంట్లో కొద్దిన ఈ టిఫిన్ మాత్రం బోండా చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఇది ఇంత పిండి ఉంది, ఇది ఇంత పిండితో చేద్దామని అనుకున్నాను. ఒక గంట ముందే నానబెట్టి పెట్టాలండి. గంట తర్వాత మళ్ళీ దీన్ని చూసుకొని దాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలా వద్దా అనేది చూసుకుందామండి. అంతవరకు ఏమి వేయకండి. ఇదిగా జీలకర్ర వేస్తున్నాను. టమోటా చట్నీ కోసము టమోటాలు తరుగుతున్నానండి. టమోటా చట్నీ కోసం అండి, టమోటాలు ఇలా కొంచెం చిన్న చిన్నగా కొద్ది సైజు ఉంటే చాలు, ఇలా కట్ చేసుకోండి. ఇది పెట్టుకొని దీంట్లోకి అన్ని టమోటాలన్నీ కట్ చేసిన టమోటాలన్నీ వేయాలి. కొద్దిగా నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కొద్దిగా వేయండి. ఆ తర్వాత మళ్ళీ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా జస్ట్ ఓకే ఉడికేకి ఒకటే. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేస్తున్నాను అది. ఇవి బాగా మగ్గాల కొద్దిసేపు మూత పెట్టేద్దాము, మగ్గుతాయి. చూడండి ఇంకా చూడండి, ఇంకా కొద్దిగా మెత్తగానే ఇంకొంచెం మెత్తగా కావాలి. కొంచెం మెత్తగైనాక చాలండి, ఈ మాత్రం మగ్గితే చాలు. మళ్ళీ మనం ఉడికి పెట్టుకుంటాం కాబట్టి బాగా ఈ చాలు, ఈ మాత్రం మగ్గాను అంతే. ఆ తర్వాత కొంచెం చల్లగైనాక నేను మిక్సీ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా ఉండేవి మిక్సీకి వేద్దాము. ఉప్పు ఈ మాత్రం వేస్తున్నాను చూడండి, మీకు తక్కువ పడితే మళ్ళీ వేసుకోండి, చూసి వేసుకోండి. కారం 1, 2, 3, 4 వేస్తున్నా అండి. మళ్ళీ కావాలంటే చూసి వేసుకుంటా. జుప్పి ఆవు పొడి మెంతి పొడి ఇవి 2 కొట్టి పెట్టేసుకున్నానండి. ఆవాలు వచ్చేసి 4 స్పూన్లు అయితే, మెంతులు వచ్చేసి 2 స్పూన్లు వేయాలి. మీరు ఏ స్పూన్తో వేసుకున్నా ఆ స్పూన్తో కొలుతా. అది వచ్చేసి నేను 3/4 వేస్తున్నా, ఫుల్ వేయటం లేదు, చూసి వేసుకుంటా కావాలంటే. నేను మూత మూసి ఒక తిప్పుడు తిప్పు వస్తాను. ఇలా ఉంటుందండి, ఇలా మిక్సీకి వేసుకోవాలి. అప్పుడప్పుడు తినాలి అనిపించు. ఇలా వేడెక్కినాక నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది పచ్చళ్ళలో కాబట్టి. తర్వాత ఎల్లిపాయలన్నీ వేయాలి.
స్పూన్ ఆవాలు జీలకర్ర, రెండు మిరపకాయలు, కొంచెం ఎర్రది కావాలి, అప్పటికప్పుడుకే తినాలి అనిపించినప్పుడు టమోటా చట్నీ ఈ విధంగా చేసుకోండి. ఎండబెట్టి అలా చేసేదానికంటే ఇలా ఎప్పుడు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈ రీతిగా చేసుకుంటే అయిపోయాయి. సరే పక్కన ఆ తర్వాత ఈ మిక్సీలో ఉన్న జార్లో ఉండేదంతా ఇందులో వేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం నూనె పైకి తేలాల అంతవరకు మనం చేయాలండి. కొద్దిగా వేస్తున్నానండి, కొద్దిగా తక్కువ పడింది నాకు. చట్నీ కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు మనం బంద్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయినట్టే అది లెక్క. ఓకే, ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉందండి, కొద్దిగా ఉప్పు కొద్దిగా తక్కువ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. ఆల్రెడీ దోశ పిండిలో కలుపుకునే ఉప్పు ఉంది కాబట్టి పిండి వేసినాం కాబట్టి మళ్ళీ ఇంకా కొంచెం ఉప్పు వేసినా నేను. చాలు, మనం నీళ్ళు వేయకోకుండా కలిపినా కూడా సరిపోయినది అండి. బోండాలకు ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కాబట్టి సరిపోతుంది. అందుకే ఫస్ట్ నీళ్ళు వేసుకోకూడదు, కలుపుకొని చూసినాక ఒకవేళ ఈ టైంలో అవసరం పడితే వేసుకోవాలి. చాలండి, నూనె ఆగిందండి ఈ టైంలో చిన్న చిన్నవి. అలా చిన్న చిన్నగా చిన్న చిన్న పునుగులు వచ్చేసి ఇలా అంటే ఫస్ట్ తీసేసాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్ అండి, బాయ్ అండి.